हाई अंडी, वेलकम टू बीबी टाकीस। ఈ రోజు వీడియోలో మీకు ఇంట్లోనే పన్నీర్ సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। పన్నీర్ తయారు చేసుకోవడానికి నేను లీటర్నర్ గేదెపాలు తీసుకున్నానండి। పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోండి। పొంగు వచ్చిందండి, ఇలా బాగా కలుపుకొని మేగడ కట్టుకున్నా ఒక 2 నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి। పాలు బాగా మరిపోయింది। దీంట్లోకి రెండు మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాను పాలు వెరగొట్టుకోవడానికి। ఇందులో నిమ్మకాయ రసం యాడ్ చేసుకోండి। ఇగోండి చూసారు కదా, నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత పాలు వెరగడం మొదలయ్యాయి। ఒక 2 మినిట్స్ ఉంచుకోండి చాలు। ఇగోండి పాలు మొత్తం విరిగిపోయాయి। స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రెయిన్ లోకి తీసుకొని వడకట్టుకోవాలి। వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ లో ఉంచండి। ఇదిగోండి ఇందులో వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని నార్మల్ వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి। దీంట్లో నిమ్మకాయ వేసాం కదండి, ఆ ఫ్లేవర్ పోవడం కోసం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే పన్నీర్ పులుపు వచ్చేస్తుంది లేకపోతే। దీన్ని కాటన్ క్లాత్ లోకి తీసుకొని వాటర్ పోయే వరకు గట్టిగా పిండుకోండి। గొండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి। చూసారా అందులో వాటర్ ఎలా వస్తుందో। గొండి ఈ విధంగా గట్టిగా పిండిసుకున్న తర్వాత దీన్ని రౌండ్ గా ఒక షేప్ చేసుకోండి। ఇదిగోండి షేప్ చేసి పెట్టుకున్నాం కదా, దీని మీద 2 కేజీలు వెయిట్ ఉండేటట్టుగా ఏదైనా పెట్టుకొని 2 గంటల సేపు అలాగే ఉంచేయండి। రెండు గంటలు అయిపోయిందండి, పన్నీర్ రెడీ అయిందో లేదో చూద్దాము। పన్నీర్ రెడీ అయిపోయిందండి, ముక్కలు కట్ చేసుకుందాము। ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందామండి। చూసారా ఎంత బాగా తెగుతుందో, చాలా బాగా వచ్చింది। పన్నీర్ రెడీ అయిపోయిందండి, చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో। మార్కెట్లో కొనుక్కునేది అయితే నిల్వ ఉండడం కోసం కెమికల్స్ అవి కలుపుతారు కదండి, ఇది మనం ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసుకుంటే మంచి హెల్దీగా ఉంటుంది। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।